ఎండ వేడిని తట్టుకోవాలంటే దాహం వేసినా వేయకున్నా ఎంత నీరు తాగితే అంత మంచిది. నీరు శరీరాన్ని చల్లబరచడంతో పాటు దాహార్తిని తీరుస్తుంది. నీళ్లలో సబ్జా గింజలు వేసుకుంటే శరీరం చల్లబడుతుంది. ఎండు పండ్ల కన్నా తాజా పండ్లు మేలు. పుచ్చ, కర్బుజ, మామిడి, కీర ఇలా ఈ కాలంలో దొరికే పండ్లు కూరగాయలన్నీ తీసుకోవచ్చు. కర్బుజ జలుబు జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్ ఏ, సి, పోలేట్ విటమిన్లు సమృద్ధిగా ఉండే సోరకాయ ఈ కాలంలో తినడం మంచిది. ఇది రక్తశుద్ధిని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, బీపీని తగ్గిస్తుంది. పంచదార లేని తాజా పండరసాలు, సలాడ్లు ఉత్తమం. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకుంటే చెమట ద్వారా పోయిన లవణాలన్నీ లభిస్తాయి. తులసి, పుదీనా, కొత్తిమీర వంటి ఔషధ మొక్కలను సలాడ్లతో వాడితే మంచిది. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకి, జీర్ణక్రియకి తోడ్పడంతో పాటు చల్లదనాన్ని అందిస్తుంది. మామిడి రసం జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పుదీనా, నిమ్మ కలిపిన నీరు కాలేయ శుద్ధికి, జీవక్రియ వేగాన్ని పెంచేందుకు దోహదపడుతుంది, ఆకలిని తగ్గిస్తుంది. బార్లీ నీళ్లలోని పీచు మలబద్ధకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మసాలా వంటలు, వేపులు తినకపోవడమే మేలు. శీతల పానీయాల్లోని పంచదార, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్లు అన్ని ఆమ్ల గుణాన్ని కలిగి ఉండటంతో మూత్రంతో పాటు శరీరానికి అవసరమైన లవణాలు పోతుంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంటే వేసవి హాయిగా గడిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.